హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ అనూహ్య నిర్ణయం మండలి చైర్మన్గా గా ఎవరు ఊహించని నేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఇప్పటివరకు శాసన మండలి చైర్మన్గా వ్యవహరించిన మహమ్మద్ షరీఫ్ పదవి విరమణ చేశారు ఆయన టీడీపీ నుండి ఎమ్మెల్సీగా నియమితులై టీడీపీ హయాంలో మండలి చైర్మన్ అయ్యారు జగన్ అధికారులకు వచ్చిన తరువాత మూడు రాజధానుల వ్యవహారంలో నాటి మండలి చైర్మన్ తీరు వివాదాస్పదమైంది అయినా సీఎం జగన్ కొత్త చైర్మన్ను నియమించే ప్రయత్నం చేయలేదు శాసన మండలిలో టీడీపీ సంఖ్య అధికంగా ఉండడంతో ప్రభుత్వ బిల్లులను అడ్డుకుంటున్నారనే ఆగ్రహంతో ఏకంగా మండలి రద్దుకే అసెంబ్లీలో జగన్ తీర్మానం చేశారు ఇక ఇప్పుడు వరుసగా వైసీపీ అభ్యర్థులతో మండలిలో పార్టీ ఆధిపత్యం పెరుగుతోంది ఇదే క్రమంలో మండలి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది ఇప్పటికే చైర్మన్ పదవి విరమణ చేయగా డిప్యూటీ చైర్మన్ ఈ నెలలోనే పదవీ కాలం ముగియనుంది అయితే మండలి చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ ఇప్పటి వరకు పార్టీలో కొనసాగుతోంది అనూహ్యంగా ముఖ్యమంత్రి మండలి చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం మండలిలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీ అవుతున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్తవారి నియామకానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ సైతం పూర్తి చేశారు నాలుగు పేర్లను గవర్నర్ ఆమోదం కోసం పంపారు అందులో కడప జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందిన రమేష్ యాదవ్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషన్ రాజు తూర్పుగోదావరి జిల్లా కాపు వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు గుంటూరు జిల్లా రెడ్డి వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు ఇదే సమయంలో మండలి చైర్మన్ పదవి సైతం భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అనూహ్యంగా ఇప్పటి మండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ సొంత జిల్లా పశ్చిమ గోదావరికే మరలా మండలి చైర్మన్ పదవి దక్కనున్నట్లు పార్టీ ప్రముఖుల ద్వారా తెలుస్తోంది ఇప్పటికే శాసనసభ స్పీకర్గా ఉత్తరాంధ్ర ప్రాంతం బీసీ వర్గానికి ఇవ్వడంతో ఇప్పుడు గోదావరి జిల్లాలకు చెందిన ఎస్సీ వర్గానికి మండలి చైర్మన్ కేటాయిస్తున్నారు సామాజిక సమీకరణాల విషయంలో పక్కాగా ఉండే సీఎం జగన్ మండలి డిప్యూటీ చైర్మన్ మైనారిటీకి ఇచ్చే అవకాశం ఉంది ఇక కొయ్యే మోషన్ రాజు వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీలో కీలకంగా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొవ్వూరు నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి టీవీ రామారావు చేతిలో ఓడిపోయారు రెండు వేల పన్నెండు నుండి వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొవ్వూరు నుండి టికెట్ ఆశించిన తానేటి వనితకు టికెట్ ఖరారైంది దీంతో ఇప్పుడు టీడీపీలో చేరారు తిరిగి రెండు నెలల కాలంలోనే వైసీపీలోకి తిరిగి వచ్చేశారు జిల్లాలోని రిజర్వ్ నియోజకవర్గాలైన గోపాలపురం కొవ్వూరు ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టికెట్ ఆశించిన మోషన్ రాజుకు అప్పట్లోనే జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు ఇప్పటికే అదే జిల్లా నుండి ఎస్సీ వర్గానికి చెందిన తానేటి వనిత మంత్రిగా ఉన్నారు కాపు వర్గానికి చెందిన ఆళ్ళనాని డిప్యూటీ సీఎంగా క్షత్రియ వర్గానికి చెందిన రంగనాథరాజు మంత్రిగా కొనసాగుతున్నారు ఇక ఇప్పుడు మరో ఎస్సీకి మండలి చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా జిల్లాలో ఇచ్చిన ప్రాధాన్యత స్పష్టమవుతోంది చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా ఈ నియామకానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడడం ఖాయంగా కనిపిస్తోంది